బండి భగీరథ్ పై 3 ఎపిసోడ్ల విడుదల, ర్యాగింగ్ పై 2, తనది తప్పేనంటూ మరొకటి, బీజేపీలో కలవరం పుట్టిస్తున్న కథనాలు. బంగారు తెలంగాణలో గుడిసె దిక్కైందా? డబుల్ బెడ్రూమ్ ఇంకా రాలేదా? 5వ రోజు పలకరింపుల మధ్య గడప గడపకు కాంగ్రెస్ బన్నంపల్లిలో ఇల్లులు కలిసిన విజయ రమణారావు. దూలపల్లి కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండంటూ ఆదేశాలు. కల్వచెర్లలో 75 ఏళ్ల వృద్ధురాలు అదృశ్యం, రేండ్ల రాధమ్మ ఆచూకీ కోసం పోలీసుల ప్రయత్నం. ట్రీటీ ఇంజనీరింగ్ కాలేజీలో బుధవారం ఫ్రెషర్స్ డే, అలరించిన విద్యార్థుల ఆటపాట. పవర్ డిప్లొమా క్యాలెండర్ ఆవిష్కరించిన సెక్రటరీ బొంగూరి రవీందర్, ఇంటి యజమానులే కరెంట్ ఏసీడీ ఛార్జీలు చెల్లించాలన్న ట్రాన్స్కో అధికారులు. ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు నేటి పాలకులకు ఆదర్శం, పెద్దపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ 27వ వర్ధంతి, ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన అభిమానులు. పెద్దపల్లి మండల కన్సూమర్ ఫోరం అధ్యక్షులుగా పెరక శంకర్, నియామక పత్రం అందజేసిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్కూరి సందీప్. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన ఎన్టీఆర్ అభిమానులు. ఏబీసీ బ్రిక్స్ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ చేయించేందుకు ముందుకు వచ్చిన శ్రవణ్ రావు, కృతజ్ఞతలు తెలిపిన మాస్ అధ్యక్షులు బొంకూరి కైలాసం. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 92వ రోజుకు చేరిన నిత్య అన్నదాన కార్యక్రమం. జిహాదీ దాడులను హత్యలను ఆపండి, కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రం అందించిన భజరంగ్ దళ్ సేనలు.